ఉద్యోగుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓ కృషి చేస్తుందని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో టీఎన్జీఓ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్ యొక్క 50వ జన్మదిన వేడుకలను తాలూకా టీఎన్జీఓ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామాయంపేట టీఎన్జీఓ సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓ కృషి చేస్తుందని అన్నారు. ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే టీఎన్జీఓ సంఘం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ శ్రీనివాస్, గాంధీ గణేష్, సాయి నాంపల్లి గణేష్ మరియు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ రామాయంపేట తాలూకా మా రామాయంపేట తాలూకా ఉద్యోగులతో చేసుకోవాలని చెప్పి శ్రీ రామాయంపేట యూనిట్ అధ్యక్షులు ప్రభాకర్ గారు అదేవిధంగా కార్యదర్శి నిఖిల్ శ్రీనివాసరావు గారు కోరితే మరి ఇక్కడ రామాయంపేట నుంచి రామాయంపేట టీఎన్జీఓ భవన్లో కేక్ కట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో మరి వృద్ధులకు మరి లోపలికి అందరికీ కూడా పన్ను పంపిణీ కార్యక్రమం చేశామని చెప్పి ప్రభాకర్ పెడితే ఇక్కడ అందరికీ వచ్చి మరి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పన్ను పంపిణీ చేయడం జరిగింది. మరి టీఎన్జీఓ భవన్లో కేక్ కట్ చేసినప్పుడు ఉద్యోగులందరూ కూడా ఆత్మీయంగా కలిసి మనకు ఇది ఒక సంతోషమైన సందర్భము. మేము సమస్యలు చెప్పలేకపోతున్నాము, కాకపోతే కొన్ని మాత్రం చెప్పక తప్పలేదు అని చెప్పి రామాయణపేటకి సంబంధించినటువంటి ఉద్యోగులు నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరితో ఒకటే చెప్పినారు, ఎప్పుడైతే మీరు సమస్యలు మీ యొక్క యూనిట్ అధ్యక్ష కార్యదర్శులకు తీసుకుపోతారో, ఎప్పుడైతే మీరందరూ మీ సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయినప్పుడే వారు జిల్లా దృష్టికి తెస్తారు కాబట్టి తద్వారా మీ యొక్క సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయిపోతాయి. మీరు ఎవ్వరు కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. ఉద్యోగుల సంక్షేమం కోసమే మేము పనిచేస్తున్నాం, ఉద్యోగుల సమస్యల సాధన కోసమే మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా టీఎన్జీఓస్ మెదక్ జిల్లా అనేది ఇక ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని చెప్పి కూడా నేను ఈ యొక్క జన్మదిన సందర్భంగా చెప్తున్నాను. నేను ఎప్పుడైతే మీ యొక్క సమస్యలు సాధారణ సమస్యలు పరిష్కరించబడతాయో అప్పుడే నిజమైన జన్మదినంగా ఆయన భావిస్తానని చెప్పి కూడా నేను ఉద్యోగులతో తెలియడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా చెప్పారు మాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మా డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళందరూ కూడా చెప్పిన సమస్యలన్నింటినీ మరి మేము ఖచ్చితంగా స్థానిక కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకుపోతాము. అదేవిధంగా ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ల హెచ్ఓడి దగ్గరికి తీసుకుపోయి ఖచ్చితంగా వారి సమస్యలు పరిష్కరించేలా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క నా జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా టీఎన్జీఓ సంఘం అంటేనే ఉద్యోగ సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఏ ఉద్యోగి కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, విఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, సెల్ఫ్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే అందరి సమస్యలు కూడా మరి త్వరలోనే తీర్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జీఓ సంక్షేమ నిధానంతో ముందుకు వెళ్తామని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ నమస్తే.